నువ్వు మనిషివేనా అంట, నాకు తెలియక అడుగుతున్నావు నువ్వు మనిషివేనా అంట. నువ్వు పతిత్తులా మరి మమ్మల్ని అందరినీ తిట్టించిందే కాకుండా ఆగి 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 ముక్కుని గంజచ్చావు. ఆకరోడు అసలోడు సచ్చినా నీ కొట్టు ఓపెన్ చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నావు, అతను మనిషివేనారా? నీ ముఖంలో నా గారెట్ట ఆ వీధిలోకి వెళ్ళాలి, వెళ్దాం అనుకుంటే ఆటోలో వెళ్ళాలి, మన దగ్గర ఏమో డబ్బులు లేవు, పోనీ నడుచుకుంటూ వెళ్దాం అంటే పైన దోల్దేరిపోద్ది, అది మన వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు ఎలాగబ్బా నారాయణ గాడు, ఈడు మన్నెందుకు దింపు తెళ్ళాడు బండి మీద? అసలే నా వల్ల ఈ డబ్బులు పోయాయని ఈడికి ఉళ్ళోళ్ళందరికీ ఫీలింగ్స్. అయినా తప్పదు, ఈరోజు ఈడిని ఈడి బండిని వాడేయాలి, తప్పదు. ఒరే నారాయణ, ఏం చేస్తున్నారా? నీలాంటి ఎదవలకి దూరంగాను దేవుడికి దగ్గరగాను ఉన్నా. అరే నువ్వు అన్నది అర్థమైంది గాని, అరే ఏ ఎదవ చేయకూడని పని నువ్వు చేసేస్తున్నావు ఎందుకురా? దేవుడికి దండం పెట్టుకోవటం ఎదవ పనిని ఇలాంటి ఎదవలు తప్ప ఎవరం? సరే ఎవరన్నారు గాని ఇంతకీ ఏమందండం పెట్టుకుంటున్నావో? వెళ్ళిపోయిన నా కనకాన్ని నన్ను కలపమని వేడుకుంటున్నానరా. ఫోర్ యూజ్లెస్ ఫెల్లో, ఈయన భార్య కనపడకపోతేనే ఎతుక్కోలేక ఈయన్ని హెల్ప్ అడిగాడు, నీ కనకాన్ని ఎతికి ఎలా కలుపుతాడనుకుంటున్నావు? కరెక్టేరా, మన నన్ను ఏం చేయమంటావు? చేసేదేముంటుంది, ఈయన భార్యను కనిపెట్టి ఈయనకే అప్పచెప్పిన ఈ హనుమంతుణ్ణి నీ పెళ్ళాన్ని ఎతికి నీకు అప్పచెప్పమని హెల్ప్ అడుక్కో. బాగుందిరా, అయితే ఇప్పుడే వెళ్ళి హెల్ప్ అడుగుతాను, వెళ్తా. అరే సరేగాని, నేనటు వచ్చేస్తున్నాను, నా బండి మీద వచ్చా. అయితే పదా. నేనెవరో తెలియదు, ఏ దేవుడు కనిపించడు, అయినా నా వెన్నంటి నన్ను ముందుకు నడిపించే ఆ అదృశ్య శక్తికి నా నమస్తమాంజలి. ఏంటి బావా, ఓ గాల్లో తిరిగి దండాలేటేస్తున్నావు ఎవరికి? పంచభూతాలకి. అవును బా, ఆ పంచభూతాలకి వంగి వంగి నమస్కారాలు పెట్టు బావా, వరాలు ఇచ్చేస్తాయి. పంచభూతాలంటే ఏంటో తెలుసా నీకు? అంతటకారాలు వద్దులే బావా, మాకు ఆ మాత్రం తెలుసు. పంచభూతాలంటే 5 భూతాలు. ఆహా, సరే అయితే పోని వాటికైనా ఎప్పుడైనా నమస్కరించావా? ఊరుకోవా, నీకులాగా దయ్యాలకి భూతాలకి దండాలెట్ను. నేను ఆ భగవంతుడు నా మంజునాథుడికి ఆ మూర్తులకి దండాలెడతాను. ఆహా, అంటే చిరంజీవికి రమీకృష్ణకా? అయ్య బాబు, ఎలా గుర్తుపెట్టావు బాబా, వాళ్ళే నా దేవుళ్ళు, నువ్వే దయ్యా, నువ్వే అన్నావురా. ఈ ఊర్లో కూడా మా మహాలక్ష్మి కనిపించట్లేదు, జోబులో ఉన్న చిల్లరకత్త అయిపోయింది. ఇప్పుడు ఎక్కడని ఎతకాలి, ఏమని ఎతకాలి, ఏటు చూడాలో కూడా తెలియట్లేదు. ఈ భగవంతుడే దారి చూపించి. ఈడున్నాడు కదా, ధర్మం చేయండి బాబు. నాకు లేక అడుక్కు తొప్పుతున్నా, మళ్ళీ నీకోటి. మమ్మల్ని అడగచ్చు కదా, మేము ఇచ్చేవాళ్ళం. ఛీ, యాదవో బతుకు, దీంతో కూడా అడుగుపించుకోను. నమస్తే. యారా నారాయణ, ఏం చేస్తున్నా? ఈసారి తప్పు మాత్రం చేయట్లేదురా. నువ్వు తప్పు చేస్తున్నావని నిరూపిస్తారా? అయితే నిరూపించరా. నీకేమంటే ఇష్టం రా. హల్వా అంటే ఇష్టం. నా కోవా అంటే ఇష్టం, ఈయనకు మంగళవారం అంటే ఇష్టం. ఈరోజు ఏం వారం రా? సోమవారం. ఈరోజు ఇంకొకరికి ఇష్టం తెలుసా? శివుడికి. ఈయనకంటే ఆయన చాలా పవర్ఫుల్, బోలో శంకరుడు. అభిషేకం చేసుకొని అడుక్కున్నావు అనుకో, ఆలోచించకుండానే వరాలు ఇచ్చేస్తాడు తెలుసా? నిజమేనంటావా? అవునే. అవునరా నారాయణ, నువ్వు తప్పు చేస్తే నువ్వు ఒప్పేసుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నాను. అయితే మరి లేట్ ఎందుకు? పద అమ్మయ్య, వర్కౌట్ అయిపోయింది. వచ్చేస్తున్నానా? నుండి బోనే లేదు, ఎవరి మొహం చూశాను ఏట? దైవదినమా, నన్ను బతికించరా, నేను చచ్చిపోతానరా, నన్ను బతికించరా. ఏట్రా పెంటయ్యా, ఎందుకలే దూసిపోతున్నావు, ఏటైంది? అయితే ఈ పొట్ర చూడరా. అదేమో నా అనుష్క పొట్టేట్రా, ఆశగా చూడడానికి. యాదపేత పొట్ట నువ్వునే. ఎలా అబ్బా, చచ్చేనరా, జోకులేకిరా, ప్రాణాలు పోతున్నాయి,
ఈ పొట్ట రాయిలాగా అయిపోయిందిరా. ఏం తిన్నా అరగటం లేదు. ఇటు ఈ రోజున అటు వాంతి, ఏది అవ్వట్లేదురా. ఏటేటే, ఇటు వాంతి అటు విరోచనం రావట్లేదా? సర్లే కూర్చో. ఏది ఊపిరి పీల్చు, బాగానే కొట్టుకుంటుంది. బెల్లం వెళ్ళిపోయిన దగ్గర నుంచి యదవేషాలు ఎక్కువైపోయినాయి. యాదవ్ బాగానే కొట్టుకుంటుంది. ఏడేటి నా వైపుకి చూడకుండా అటేపుకి చూస్తున్నాడు. ఏరా ఈరిగా, ఎక్కడికి వెళ్తున్నారే? ఈ అమ్మాయి ఎవరే? దీన్ని గుర్తుపట్టలేదరా? మా చెల్లి చీట్రా. చిన్నప్పుడే ఎవరినో ప్రేమించి లేచిపోయి తర్వాత దుబ్బ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కదా. నీకు అవసరం పెట్టరా? అలా చూస్తావేంట్రా, ఇంకా గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు పిర్ర మీద చెగ్గడ్డేస్తే ఆపరేషన్ చేసావు దీనికే. ఇటు ఆశిట్టా, ఇది ఎంత పెద్దది అయిపోయింది. అవును, సర్లే తగ్గే ఉంటదిలే. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారేటి? మా టామీ 2 రోజుల నుంచి మిల్క్ తాగటం లేదు. సిటీ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఆల్ ఇన్ వన్ ఆర్ఎన్పి డాక్టర్ నేను ఇక్కడ ఉండగా వేరే హాస్పిటల్ తీసుకెళ్తారా? అవునమ్మా, మనుషులకి పశువులకి ఒక్కడే డాక్టర్. అది మా ఊరు చేసుకున్న పుణ్యం. విన్నావా టామీ, టామీ టామీ, ముద్దొస్తుంది బుజ్జి. డైరెక్ట్ గా ముద్దెట్టేసుకోవాలండి. ఉండే, నేను థర్మామీటర్ దాన్ని టెస్ట్ చేస్తాను. ఒరే దైవదేనువా, నన్ను సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావా? నేను కుక్క కంటే హీనమైపోయినరా. నీ సంగతి తర్వాత చూస్తాలేరా. థర్మోమీటర్ కొరికేస్తుందేమోనండి. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను కదా. అలా పట్టుకో, ఏదో ఒకసారి తోకెత్తు. అచ్చే, అస్సలు ఫీవర్ లేదే, కడుపులో పాములు ఉన్నట్టుకున్నాయి. నేను మంది తెచ్చిస్తాను, వాడండి. ఎదురా, నువ్వు కూడా నోరు తెరు, నీకు టెస్టింగ్ చేసేస్తాను. ఇక్కడ కాదు, ఇంటికెళ్ళి వాంచేసుకో. ఏ 200 పేరు మీ వందా తీసుకో, ఇంకెళ్ళండి. థ్యాంక్స్ అండి. చేసిన బాగానే ఉంది, బాగానే గిట్టుబడి. ఎరా, నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో నాకే అర్థం కాకుండా ఉంది. ఇంతకీ నీ భవిష్యత్తు గురించి నువ్వేమని ఆలోచిస్తున్నావా? వాడి భవిష్యత్తు గురించి వాడు బాగానే ఆలోచించుకుంటున్నాడు, కానీ నీ సంగతి ఏమిటి? నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. మనవడా అన్న వినయ, నేను ట్రైనింగ్ లో ఉన్నావా? ఇంకేంది రావట్లేదేంటి? చూడు భయ్య, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు ఈ ఊరు దత్తత తీసుకొని ఊరు బాక్ కోసం ఏవో చేస్తారంట కదా, అవేంటి ఒకసారి చెప్తారా? మంగ 150,000 12,000 కలిపితే ఎంత? 62,000 సార్. 62,000 సార్ కదా, 62,000 9,000 కలిపితే ఎంత? 71,000 సార్. 71,000 సార్. 71,000 ఇంటూ 370,697 ఎంత? భయ్యా, నేను ఊరు అభివృద్ధి గురించి అడిగాను, మీరు అవన్నీ చెప్పకుండా ఏవేవో కలపమన్నారు. పాప వీడి కింద పడి కొట్టుకుంటున్నాడు. నేను భయ్యాను కాదు, బిజినెస్ మ్యాన్ని. ఓ, నా వ్యాపారం నాది, నీ వ్యాపారం నీ. నువ్వు సొమ్మిస్తే నేను సరికిస్తాను. నీకేం కావాలి? సెలవు కావాలి. లేకపోతే ఏంటయ్యా, నా వ్యాపారం మానేసి ఆడి గురించి వీడి గురించి చరిత్ర చెప్పడం నాకేమో దూలనుకున్నావా? ఇలా పని చూసుకో. నీ బాబుకి ఏం బాధ వచ్చిందో, ముసలమ్మలా మూలను కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమైంది డాడీ, ఎందుకు బాధపడుతున్నారు? నువ్వు అసలే అందంగా ఉంటావు. ఈ రకంగా మేకప్ వేసుకెళ్తే కుర్రాళ్ళందరూ నీ వెనకాల పడతారు. అబ్బో, నాకెంతమంది ప్రేమికులు అని పొంగిపోయి ఎవడొకటికి లొంగిపోతావు. వెరసిన పంప కొల్లేరైపోద్ది. మందు మానేసి మీకోసం బతుకుతున్నాను. ఇప్పుడు ఈ టెన్షన్ అన్ని అవసరమా నాకు?
వీడు తాగినప్పుడే నేను ఊరుల మీద పడేవాడు, ఇప్పుడు మమ్మల్ని చంపు తింటున్నాడు. వినపడింది, వినపడాలని అన్నది. Hey!